సికింద్రాబాద్లో దారుణం చోటు చేసుకుంది. రూట్ నెంబర్ 31 బస్టాప్లో ఓ కసాయి తల్లి తాను కన్న పసిగుడ్డు అయిన 2 రోజుల పాపను ఆటో డిక్కీలో వదిలేసి వెళ్ళింది. సులభ్ కాంప్లెక్స్కు వెళ్లి వచ్చిన ఆటో డ్రైవర్ విషయం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ బస్టాప్లో ఆటోను ఆపి మూత్ర విసర్జనకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని మహిళ ఆ పసికూనను ఆటోలో పడేసి వెళ్ళింది. ఆటో డ్రైవర్ తిరిగొచ్చి చూసేసరికి ఆటోలో పసికందు కనిపించింది. ఆ పసికందు తనకు భారం అనుకుందో ఏమో ఆ తల్లి. ఆటో వెనుక సీటు పక్కన ఉండే ఖాళీ స్థలంలో పాపను పడుకోబెట్టి వెళ్ళిపోయింది. ఆటో డ్రైవర్ వచ్చి చూడగా పాప ఏడుస్తుండడంతో స్థానిక మోండా మార్కెట్ పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న మోండా మార్కెట్ పోలీసులు సీసీ వీడియోల ఆధారంగా ఎవరు వదిలిపెట్టి వెళ్లారన్నది దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పాపను ఆసుపత్రికి తరలించి యోగక్షేమాలు చేస్తున్నారు.